మొత్తానికి శ్రీలంక అధ్యక్షుడు గుటబయ రాజపక్షే ఇంట్లోకి అంటే బెడ్రూమ్లోకి బాత్రూంలోకి కూడా శ్రీలంక జనం ఎగబడిపోయి ఆయన ఇల్లును అశోకవనం చేసినటువంటి పరిస్థితి శ్రీలంకలో ఒక నియంత కుటుంబ పరిపాలనను వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు తిరగబడినటువంటి తీరు మొత్తం శ్రీలంకలో ఉన్నటువంటి ప్రతి ఆ దేశ అధ్యక్షుడినే దేశ అధ్యక్ష ప దేశ అధ్యక్ష ఆ భవనానికి కూడా అంచల మన మనం ఇట్లా ఏది బేగంపేట బ్రిడ్జ్ పోతుంటే రైట్ సైడ్ ఉంటుందిగా ప్రగతి భవన్ అని ఆ ప్రగతి ఉన్నట్టే అవి కంచెలు మూడు అంచెల భద్రత పోలీసులు ఇవన్నీ ఉంటుండే కానీ ఏమైందంటే ఇవన్నీ అయిపోయినాయి ఆఖరికి బెడ్రూమ్ల దాకా పోయి ఎటు పోయిండి వీడని కాడికి వచ్చింది జనం మరి శ్రీలంక గొటబాయ రాజపక్షే పని అయింది కానీ మరి మన గొటబాయ సంగతి ఎప్పుడైతుంది అనేది జనం వెయిటింగ్ అన్నట్టు ఎనడో ఓనాడు ప్రగతి భవన్ లోపల నువ్వు కట్టుకున్న బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ దాకా కూడా వచ్చుడు ఖాయం కాకపోతే వెనక ముందు గంతే పర్యావసరాలు మారుతా ఉన్నప్పుడు అలా ఇట్లే జరుగుతాయి అక్కడ ఏం జరిగింది ప్రజాస్వామ్యం అన్నారు ఆ తర్వాత ఏక వ్యక్తి పాలనకి మారింది ఆ తర్వాత కొద్ది మంది చేతుల్లో పాలన మళ్ళీ ప్రజాస్వామ్యం దిశగా పోతా శ్రీలంకలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఓ మంచి పుట్టడం కోసమే జరుగుతున్నాయి అవి సరే ఇప్పుడు తాజాగా ఆ ప్రధానమంత్రిగా అలబెట్టిరు ఇక అసలు నేను లీడర్ నేనే ఎంపీ లీడర్ అని చెప్పుకునేటోడి లేడు ఆడ ప్రధా ఇప్పుడు శ్రీలంకల అంటే కొడతాడు ఆ చెప్పుడు కాదు నేనే ఏం అంటే నా పేరు సోమయా సార్ ఎంపీ ఎంపీకి అని ఏమన్నారు అన్నట్టు ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నారు శ్రీలంకలో ఏ పరిస్థితి అయితే వచ్చిందో దానికి రెట్టించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మన గొటబాయ మన తెలంగాణ గొటబాయ ఉన్నాడు కదా ఈ గొడబాయ చూసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి